కల్తీ కల్లు మాఫియాతో వికారాబాద్ ప్రజలు అనారోగ్యం పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం చాలా బాధాకర విషయమని మాజీ మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాయకుల అధికారుల కనుసన్నల్లో ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా దందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలైన ప్రజలకు మంచి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అవసరమైతే తన సొంత ఖర్చుతో వాహనాలు పెట్టి హైదరాబాద్కు తీసుకువెళ్లి మెరుగైన ఆసుపత్రిలో చికిత్స అందించి కాపాడుకుంటారన్నారు. చనిపోయిన వ్యక్తి కృష్ణారెడ్డి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక సందర్భాల్లో ఈ యొక్క కల్లుతోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇది గడిచిన నేను 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంతమంది ఒక్కటేసారి సిక్ అవడం ప్రథమం. ఇది ఎందుకంటే ఇది ఒక మాఫియా లేక తయారైపోయింది లిక్కర్లు కూడా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్నీ కూడా మాఫియాలతో నడుస్తున్న పరిస్థితి ఉన్నది ఈరోజు. ఈరోజు లిక్కర్ మాఫియా, ఈ కల్లు మాఫియా, అదే విధంగా ఇసుక మాఫియా, మెడికల్ మాఫియా, రకరకాలుగా మాఫియాలతోని ఈరోజు ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇది ఖచ్చితంగా వారు నాకు బాగా విశ్వాసం ఉంది. ఇప్పుడున్న పరిస్థితి లోపల వాళ్ళని అందరినీ కాపాడుతారని చెప్పేసి నేను వాళ్ళతో కూడా మెడికల్ స్టాఫ్తో డాక్టర్లతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఎవరిని కూడా మీరు యామరకుండా అందరిని కూడా మంచి ట్రీట్ చేసి అవసరమైతే హైదరాబాద్ తీసుకుపోవాలన్నా కూడా నేను పొద్దున్నే చెప్పిన ఇక్కడ ఎన్ని అంబులెన్సులు ఉన్నాయంటే ప్రైవేట్ అంబులెన్సులు కూడా పెట్టండి, వాటికి కావాలిస్తే దాని పేమెంట్ అంతా కూడా నేను చేస్తానని కూడా చెప్పిన. ఆ ప్రైవేట్ అంబులెన్సులు కూడా పెట్టినారు. గవర్నమెంట్ అంబులెన్స్తో సరిపోకపోతే ఎందుకంటే చాలామంది అయినారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుపోవాలి. ఇంకా అవసరమైతే నేను అంబులెన్సులతో పాటు మా బస్సులు ఉన్నాయి, బస్సులు కూడా పెట్టేసి అందులోనే ఈ ఆక్సిజన్ కానీ లేకపోతే ఈ లిక్విడ్స్ పెట్టే విధంగా కూడా చేస్తే మేము బస్సులు కూడా ఇవన్నీ తయారు. ఒక్కరిని కూడా ఎవరిని కూడా మిస్ కాకుండా అందరికి ట్రీట్ చేయాలనేది కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. అదేవిధంగా సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందుల పాలైండ్రు. ఇప్పుడిప్పుడు బాగా అవుతున్నది అనుకున్న టైంలో ఇట్లాంటిది ఒకటి జరగడం, ఈ ప్రాంతంలో జరగడం అది నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తాం. అది తర్వాత ఇది దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఈ కళ్ళు కళ్ళులాగా కాకుండా కళ్ళు విషంలాగా దాగిపిస్తున్న సందర్భంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది చెప్పి కూడా నేను గవర్నమెంట్ను డిమాండ్ చేస్తాను.